నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వేసవి వచ్చేసింది, అంటే ఎండాకాలం వచ్చింది. సో నన్ను జనరల్గా నా పేషెంట్స్ అడిగేవాళ్ళు, సార్ డాక్టర్ గారు వేసవిలో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. సో అందుకనే ఈరోజు అసలు ఈ వేసవిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు నిజంగానే వేసవిలో అంటే అంత భయపడిపోవాలా, అంటే హెల్త్గా ఏమన్నా హెల్త్ పరంగా ఏమన్నా వ్యాధులు వచ్చే ఉంటాయా, వస్తే ఎలా కంట్రోల్ చేయాలి, వాటి గురించి మాట్లాడదాం. మనకి ప్రతి కాలం లాగానే చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం లాగా ఇవి కాలాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో వేసవి కాలానికి ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే, మనం చూస్తూ ఉంటాము ఈ సీజన్లో ఎండ దెబ్బ అంటే వడదెబ్బ అంటాము, సన్ స్ట్రోక్ అంటాము, జనరల్గా వింటూ ఉంటాము ఈ మాటలు విని, జ్వరం వచ్చింది డాక్టర్ గారు, చాలా వీక్ అయిపోయాము ఎండలో, ఎండ వల్ల అని వింటుంటాం. సో మరి అసలు ఈ సన్ స్ట్రోక్ గురించి, అదే వడదెబ్బ గురించి ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఎండాకాలంలో మెయిన్గా ఏంటి, మన బాడీలో ఉండాల్సిన నీరు శాతం అనేది, మనం ఎంత వాటర్ తీసుకున్నా అంటే డైలీ తీసుకున్నా కానీ బాడీ ఈ వేడి వల్ల ఎవాపరేట్ అయిపోతుంది, అంటే డిహైడ్రేట్ అయిపోతుంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏంటంటే, మన బాడీని డిహైడ్రేట్ నుంచి కాపాడుకోవాలంటే ఎంత ఎక్కువ వీలైతే అంత లిక్విడ్స్గా చేస్తూ రీహైడ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జనరల్గా ఇక్కడ ఏమవుతుంది, బాడీలో ఎప్పుడైతే నీరు శాతము ఈ డిహైడ్రేట్ అవ్వడం అవుతుందో, మన బ్లడ్లో కూడా అంటే ఈవెన్ బాడీలో కూడా స్టోన్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. జనరల్గా వింటుంటాం కిడ్నీలో రాళ్ళు అనేది సమ్మర్లో ఎక్కువగా ఉంటాం, ఎందుకంటే ఈ మినరల్స్ సాల్ట్స్ రక్త బ్లడ్లో అవి రాళ్ళలాగా ఏర్పడి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. వాళ్ళకి జనరల్గా మనం ఏం చెప్తాం, అందుకని వాటర్ ఎక్కువ తీసుకోండి సో దట్ ఫ్లష్ అవుట్ అవుతాయి అంటాం. అలాంటిది ఇంకా సమ్మర్లో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకోటి నన్ను జనరల్గా అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు మరి పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, జనరల్గా నా సజెషన్ ఏంటంటే, అవసరం ఉన్నంత వరకే అంటే మరీ చాలా ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటేనే పిల్లల్ని బయట తిప్పడము, అంటే జనరల్గా పీక్ టైం అంటాము, అంటే 12 నుంచి 3 గంటల వరకు ఎండ అనేది చాలా ఉధృతంగా చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నాము ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడే 40 డిగ్రీస్ దాటింది కాబట్టి. సో అవసరం ఉంటేనే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడం కానివ్వండి, వెళ్ళాల్సి పెద్దవాళ్ళు కూడా అవసరమైతేనే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళినప్పుడు కూడా మనము మన హెడ్ని అంటే స్కాల్ప్ని కవర్ చేసుకోవడము, క్యాప్ కానివ్వండి, అంబ్రెల్లాస్ కానీ పెట్టుకొని వెళ్ళటము, సన్ గ్లాసెస్ లాంటివి, ఆ వేడి డైరెక్ట్గా మన ఐస్కి కూడా తాకూడదు అనుకుంటే సన్ గ్లాస్ లాంటివి పెట్టుకొని వెళ్తూ ఉండాలి. అండ్ నేను జనరల్గా చెప్పేది ఏంటంటే, ఈ సమ్మర్లోనే ఆయిలేషన్ అంటాం, అంటే హెయిర్కి మనం జుట్టుకి తలకి హెయిర్ ఆయిల్ అప్లికేషన్ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈ వేడి అనేది మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ అనేది చాలా హీట్ని జనరేట్ చేసే ఆర్గాన్ ప్రాంతం. ఆ హైపోథాలమస్ అనేది ఎప్పుడైతే వేడికి ఇంకా మనం ఎక్స్పోజ్ అవుతామో, వేడి పెరిగిపోయి బాడీలో కూడా ఆ ఉష్ణత్వం పెరిగిపోయి జ్వరం లాగా వస్తుంటుంది. సో అందుకనే ఈ హైపోథాలమస్ అంటే ఈ మాడ అంటాం చూడండి, ఆ పార్ట్లో ఆయిల్ లాంటిది అప్లికేషన్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ హీట్ అనేది మన బాడీకి అబ్జర్వ్ అవ్వదు, అది బేరియర్ లాగా పనిచేస్తుంది మనకి ఆయిల్ అప్లికేషన్ అనేది. జుట్టు రాలడం ఒకటే కాకుండా వేడిని తట్టుకునేందుకు కూడా మన శరీరాన్ని కాపాడుతుంటుంది ఆయిల్ అప్లికేషన్స్. అది ఏవైనా ఆయిల్స్ కానీ, కొబ్బరి నూనె కానివ్వండి, ఈవెన్ ఆల్మండ్ ఆయిల్స్ ఇట్లాంటివి కూడా, ఆర్ స్పెసిఫిక్గా మేము ఆయుర్వేదిక్లో చెప్పే కొన్ని కేరాలు అంటాము, కయ్యున్యాది కేరము ఇలాంటి తైలాలు, భృంగరాజ తైలాలు ఇలాంటివి కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే, తీసుకునే ఆహారంలో మరి సమ్మర్ కదా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నప్పుడు, ఎక్కువ వాటర్ మనకి ఇచ్చే ఆహారం, లైక్ మనకు అందరికీ తెలిసింది వాటర్ మెలాన్ కానివ్వండి, ఈ వాటర్ మెలాన్లో ఏంటి 70% నీరే ఉంటుంది. సో ఇలాంటివి తీసుకోవడము, ఫ్రూట్స్ అనేది డైలీ ఏదో ఒక ఫ్రూట్ ఇద్దరు బనానా కానివ్వండి, జామకాయ కానివ్వండి, వాటర్ మెలాన్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు తొందరగానే మన లంచ్ డిన్నర్ కూడా అయిపోవాలి. ఈ సీజన్లో ఎక్కువగా మద్యపానం చేయటము, ఆల్కహాల్ తీసుకోవటం అంటాం కదా అది, నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం తక్కువ తీసుకుంటే బాడీలో హీట్ అనేది జనరేట్ అవ్వదు. అయితే ఈ డాక్టర్ గారు మరి మాకు వేడి అయింది, కొన్నిసార్లు ఆ ప్రాబ్లం వచ్చింది, దాన్ని తట్టుకొని అంటే ప్రైమరీ చికిత్సలు ఏమైనా చేయొచ్చా ఈ వేడిని తట్టుకోవడానికి అంటే, మనం హోమ్ రెమెడీ అంటాం, ఇంటి చిట్కా ఏంటి బాడీలో వేడి తగ్గాలి అంటే, నేను ఎప్పుడు చెప్పినట్టే ధనియాలు అనేది రోజు 1 చెంచాడు ఒక 100 ml వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసి రోజులో ఏదో ఒక టైంలో ధనియాలు కషాయం చేసుకొని తాగడం వల్ల వేడి అనేది మనకి మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంకో కొన్నిసార్లు ఎక్కువ చూసేది పిల్లల్లో ఏంటంటే ముక్కులో నుంచి రక్తం రావటం, అంటే ఎపిస్టాక్సిస్ అంటాం, అది ఎక్కువ వేడి తీవ్రతను బట్టి బాడీలో హీట్ వల్ల కూడా పిల్లల్లో చూస్తుంటాం. వాళ్ళకేంటి కొంచెం ఈ సీజన్లో మిస్రీ అంటాం,
ఆ మిశ్రి అనేది కొంచెం నీళ్ళల్లో నానపెట్టి ఆ వాటర్ తాగించడం వల్ల కూడా పైత్యము అనేది ఈ హీట్ జనరేట్ చేసే తలనొప్పిలోది తగ్గుతుంది. అండ్ అలాంటి సందర్భంలో బ్లీడింగ్ అయినప్పుడు కూడా మనం జనరల్గా తెలిసింది ఏంటి, ఐస్ క్యూబ్స్ పెట్టడము, ఐస్ ఫ్రిడ్జ్లో దొరికే ఐస్ క్యూబ్స్ని మనం పెట్టడం వల్ల హీమోస్టాటిక్, ఆ బ్లడ్ అనేది ఆగుతుంది. ఇలానే కాకుండా ఫుడ్స్లో కూడా వీలైనంతవరకు ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అంటే ఆకుకూరలు లాంటివి కానివ్వండి, ఎక్కువ వెజిటబుల్స్ ఫైబర్ ఫుడ్స్ ఉన్నవి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ మంచిగా తీసుకోవాలి, అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది ఎవరెవరికి ఇబ్బంది చేస్తుంది సమ్మర్, ఇంకా ఎవరికి అంటే జనరల్గా ఏంటంటే ఈ సీజన్లో మనం వింటాము ఎక్కువగా నొప్పులు కూడా చూస్తుంటాం. అంటే బాడీ ఎప్పుడైతే డిహైడ్రేట్ అవుతుందో మనకు కావాల్సిన కండరాల్లో ఉండాల్సిన మాయిశ్చర్ కూడా తగ్గిపోవడం వల్ల నొప్పులు లాంటివి కూడా చూస్తుంటాము. వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే కొన్ని ఆయిల్ అప్లికేషన్స్ చేయటము, మర్దనాలు చేయటము, అలానే ఫుడ్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు బాగా స్పైసీ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ తగ్గించుకోవటము. అండ్ జనరల్గా ఏంటంటే వాటర్ అనేది 3 to 3.5 liters అనేది మన రోజు మన రెగ్యులర్లో ఉండాలి. సో ఏంటంటే మనం హైడ్రేట్ అవుతూ ఉంటాం. అండ్ ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడు కూడా క్లాత్ కలర్స్ లాంటివి అంటాం, అంటే బ్లాక్ అనేది హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లైట్ కలర్స్ వేసుకోవడము, వైట్ కలర్ కానివ్వండి, అంటే లైట్ షేడ్ ఉన్న కలర్స్ వేసుకొని బయటకు వెళ్ళడము. అండ్ వీలైనంత వరకు అంబ్రెల్లాస్ కానివ్వండి, కో క్యాప్స్ లాంటివి పెట్టుకోవడము ఉండాలి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అంటారు వెంటనే మేము వేడి వల్ల చల్లనీళ్ళు తాగేస్తాము, లేకపోతే వెంటనే స్నానం చేస్తాము, ఏసీలో కూర్చుంటాము, అంటే అది కొన్నిసార్లు చాలా విరుద్ధంగా పనిచేస్తుంది. సో ఎవరికైనా కానీ ఎండ నుంచి వచ్చిన తర్వాత ఒక 5 minutes మామూలుగా కిటికీలు అలాంటివి ఓపెన్ చేసి మామూలు వెదర్లో ఉండి 5-10 minutes తర్వాతనే నార్మల్ వాటర్ తాగాలి. ఎందుకంటే మనకి వేడి అనేది శరీరానికి అనిపిస్తుంది కాబట్టి చల్ల వాటర్ తాగితే ఏదో బాడీలో చల్ల అవుతుందని కాదు, దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రీమిటీస్ రెండు విరుద్ధంగా బాడీకి అంటువర్డ్ ఎఫెక్ట్స్ అవుతుంటాయి. సో అందుకనే మనము నార్మల్ వెదర్లో వచ్చిన ఒక 5-10 minutes తర్వాత మీరు అప్పుడు కావాలంటే వాటర్ అనేది అలాంటివి తాగొచ్చు. అండ్ మేము జనరల్గా ఆయుర్వేదంలో రసాయన చికిత్స అంటాం, అంటే జనరల్గా ఎందుకు రసాయన చికిత్స అంటామంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవుతూ ఉంది అయినప్పుడు బాడీని రీజనరేట్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో తక్రధార అంటాము, క్షీరధార అంటాము, అంటే కొన్ని స్పెసిఫిక్ మందుల్ని తైలాలు కషాయాలని పాలల్లో కానీ మజ్జిగలో కానీ ఎప్పుడైతే మన బాడీకి పట్టిస్తామో అంటే ధారలాగా స్నానం చేయిస్తామో మన ప్రతి సెల్ అనేది ఆ వేడిని తట్టుకునే ఇచ్చి ఆ వేడిని బయటికి పంపించి కొంచెం బాడీ అనేది కూల్ అవుతుంది. అలానే జనరల్గా హోమ్ రెమెడీస్ ఇంట్లో మనం ఏం చేయాలి, వేడి చాలా వేడి అవుతుంది, నాకు గ్యాస్ట్రిక్ కూడా ఉంది అని అంటారు, అలాంటప్పుడు వట్టివేరు జనరల్గా చూస్తూ ఉంటాం, ఇవాళ రేపు మనకి రోడ్డు దగ్గర కూడా కూలర్స్లలో యూస్ చేస్తుంటారు, వాటిని ఆయుర్వేదంలో ఉషిరము అంటాం. సో ఈ వట్టివేరు కషాయం చేసుకొని తాగడం వల్ల కూడా బాడీ అనేది కొంచెం కూల్ అవుతుంది. అండ్ నేను జనరల్గా అందరికీ సజెస్ట్ చేసిందంటే ఈ సమ్మర్ సీజన్లో ఆల్కహాల్ అనేది అసలు తీసుకోకపోవడం చాలా బెటర్, ఎందుకంటే దీనివల్ల లివర్ అనే లివర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడి డిహైడ్రేట్ అయ్యి అది కూడా డ్రైనెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చెప్పాను కదా ఈ సమ్మర్లో అంటే పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు, సమ్మర్ అంటే అది కూడా ఒక కాలాల్లో మనకి సీజన్ కాకపోతే ఈ పర్టికులర్ నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటూ సరైన టైంకి ఫుడ్ తీసుకుంటూ కొంత బయటికి అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళి లేని టైంలో ఇంట్లో ఉండడం, ఇండోర్స్లో ఉండడమే చాలా శ్రేయస్కరం. సో ఇంకా వీటి గురించి ఏమన్నా మీకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఉంటే నన్ను వచ్చి మీరు పర్సనల్గా మా క్లినిక్స్లో కలవచ్చు. నా నంబర్ వచ్చి 765-8909501.